హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఈరోజు మనతో ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ నీరజ కొన గారు. లెట్స్ వెల్కమ్ హర్ నీరజ గారు. ఎలా ఉన్నారు అండి? థ్యాంక్ యూ సో మచ్. సారీ వెయిట్ చేసిన, ఫైనల్ గా మాకు ఇంటర్వ్యూ. ఈ మధ్య ఎక్కడ విన్నా అంటే మూవీ స్టార్టింగ్ టైంలో చూస్తే స్టైలింగ్ అంటే మీరే కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి. ఏం చేశారు అంత ఎలా అంత బిజీ అయిపోయారు? ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ స్టైలింగ్ అంటే మీ నేమ్ బాగా వినిపిస్తుంది ఇండస్ట్రీ మొత్తం. ఈ మధ్యన అయ్యింది అనుకోకుండా అలా వచ్చేసి ఇప్పటికైంది. ఐమ్ వెరీ లక్కీ, వెరీ బ్లెస్డ్ డెఫినెట్గా. గాట్ ద ఆపర్చునిటీ అలాంటి దొరికింది కాబట్టి. బట్ యా, లైక్ నేను వెరీ హ్యాపీ, ఐమ్ వెరీ లక్కీ టు గెట్ ఆపర్చునిటీ. ఎక్స్పెక్ట్ చేశారా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత రేంజ్లో ఇంత నేమ్? రేంజ్ అవన్నీ తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన వచ్చినప్పుడు అనుకున్నాను అంటే లైక్ సంథింగ్ రిలేటెడ్ ఫ్యాషన్ చేయాలి, ఆర్ ఈ ఇండస్ట్రీ అనుకోలేదు సంథింగ్ అని తీసులేదు. కానీ మా అన్న కొన వెంకట తను సజెస్ట్ చేయడం వల్ల, తను ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆపర్చునిటీ వచ్చింది టు లైక్ వర్క్ ఓవర్ హియర్. ఇంకా ఫ్రమ్ దట్ అసలు ఇంకా దెర్ హెస్ బీన్ నో లుకింగ్ బ్యాక్. వెరీ హ్యాపీ. బార్న్ అండ్ బ్రాట్అప్ అంతా ఇక్కడ మీది పుట్టింది పెరిగింది? పెద్ద స్టోరీ. షార్ట్ కట్లో పుట్టింది కర్నూలు, పెరిగింది హైదరాబాద్. ఊరేమో బాపట్ల, నాన్న వాళ్ళ ఊరు. స్టడీస్ అంతా ఎక్కడ చేశారు? స్టడీస్ సో నా 10th వరకు నాసర్ స్కూల్, దెన్ సో నర్సరీ 10th ఇక్కడ హైదరాబాద్ నాసర్ స్కూల్, దెన్ ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ రత్న జూనియర్ కాలేజ్ నారాయణగూడలో ఉంది, మై 11th and 12th, అండ్ దెన్ యుఎస్ వెళ్ళిపోయాను. నేను 17 వెళ్ళిపోయాను అండ్ అక్కడే నా బ్యాచిలర్స్ చేశాను. ఐ హ్యావ్ అ బీబీఏ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఫ్యాషన్ అనుకున్నాను కాబట్టి ఐ వెంట్ ఆన్ టు దట్. మర్చెండైజ్ మార్కెటింగ్లో చేశాను, డిడ్ అన్ అండర్ గ్రాడ్ అండ్ దెన్ ఐ కంటిన్యూ మై మాస్టర్స్ అండ్ మై ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యాషన్. మర్చెండైజ్ మార్కెటింగ్, విజువల్ మర్చెండైజింగ్లో చేశాను. మూవ్ టు లండన్, లండన్లో 1 year ఐ డిడ్ అ కోర్స్ లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్లో. సో ప్యూర్లీ ఇన్ ఫ్యాషన్, మర్చెండైజింగ్, ఈ మార్కెటింగ్, ఈ జోన్లోనే ఐ బిన్ స్టడీంగ్ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ మైకిల్ కోర్స్ ఇన్ లాస్ ఏంజలస్లో. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 3.5 years. ఐ వాజ్ వర్కింగ్ వాళ్ళతో. బట్ ప్రిటీ మచ్ సిన్స్ దెన్ ఇట్స్ ఆల్వేస్ బిన్ అబౌట్ ఫ్యాషన్, ఈ బిజినెస్ ఈ చుట్టూ తిరుగుతూ ఉండింది. అంటే స్కూలింగ్ నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? స్కూలింగ్ నుంచి డిసైడ్ అయ్యారా ఏం చేద్దాం? ఏం అంటే నాకు అప్పుడు చిన్నప్పుడు అంటే రకరకాలు మారుతూ ఉండే టైంకి, బట్ ఎప్పుడు ఏదో ఎక్కడో ఫ్యాషన్ కి అలా వెళ్తూ ఉండేది. ఇంకా ఇన్నల్గా కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ బిజినెస్, ఇంకా ఆఫ్టర్ స్టడీంగ్ జనరల్ బిజినెస్ చదివిన తర్వాత కూడా ఇంకా ఐ థాట్ ఐ షుడ్ గో ఇన్ టు స్టార్ట్ గెటింగ్ ఇన్ టు సంథింగ్ ఐ లైక్ అని. అలా ఫ్యాషన్ అండ్ బిజినెస్ అంటే ఫ్యాషన్ మర్చెండైజింగ్ ఈజ్ అ గుడ్ మేజర్ అండ్ సజెషన్స్ వచ్చే, దెన్ ఐ స్టార్టెడ్ స్టడీ. డిజైనింగ్ అంటూ నేను ఎప్పుడు చదవలేదు. ఐ వాజ్ నెవర్ ఇన్ టు డిజైనింగ్, ఐ నెవర్ స్కెచ్ నేను, ఐ వాజ్ నాట్ అ బై బుక్ ఒక డిజైనర్ కాదు నేను. బట్ అది నా యాక్సిడెంటల్గా అవ్వడం, డిజైన్ వచ్చిన తర్వాత నేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చాను అంతే. అది యూజువల్గా అబ్రాడ్లో చేసే ఫ్యాషన్ డిజైనింగ్ స్టడీస్కి ఇక్కడ ఇండియాలో మీకు తెలిసే ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటారు? దాంతో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏది బెటర్ అంటారు మీ సజెషన్? అంటే ఐ థింక్ మన ఎడ్యుకేషన్ ఎనీ గివెన్ డే ఇండియాలో ఇస్ మోర్ కాంప్రిహెన్సివ్. అంటే మనకి ఇంకా డీటెయిల్గా చెప్తారు. ఓన్లీ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి ఐ ఫీల్ ఇస్ ఎక్స్పోజర్ అంతే. నేను వెన్ఎవర్ నాకు చదివిన ఇప్పుడు మన చదివే 4 years వాళ్ళు కంపల్సరీగా మనకి ఇంటర్న్షిప్స్ అనేవి ఒక 2 years ఆల్మోస్ట్ బయట చదువుతూ వర్క్ చేయించేవాళ్ళు, విచ్ ఐ థింక్ అదొక బిగ్ అడ్వాంటేజ్ యూఎస్ చేస్తే. ఆటోమేటిక్గా రియల్ వరల్డ్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ యువర్ స్టడీంగ్, సో ఇట్ ప్రిపేర్స్ యూ బెటర్. అండ్ ఆపర్చునిటీస్ లైక్ మన కాలేజ్లో వీ హ్యాడ్ అ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, 1 year ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వేర్ మిలాన్ కన్నా లండన్ కన్నా వెళ్ళి యూ కెన్ స్టడీ ఇన్ దట్ కాలేజ్ అండ్ సేమ్ ఆ క్రెడిట్సే నీకు యాడ్ అవుతాయండి. సో నాకు అదొక హ్యూజ్ అడ్వాంటేజ్. నేను లండన్లో చదువుకున్నా 1 year అప్పుడు. అక్కడ చదివేటప్పటికీ అక్కడున్న 2 companies జేలెన్బర్గ్, లూయిన్బర్గ్ అక్కడ పనిచేశాను ఇంటర్న్షిప్ వైజ్. ఎక్స్పోజర్ యూనో, నువ్వు ఎండ్ అప్ గెటింగ్ మోర్ ఎక్స్పోజర్, యూ లర్న్ పీపుల్ కానీ అక్కడ థింగ్స్. సో ఐ థింక్ అదొక్కటే డిఫరెన్స్. సో యూఎస్లో మోర్ దాన్ 10 years ఒక డికేడ్ ఉన్నట్టు అన్నారు కదా? 15 years. ఎప్పుడు మళ్ళీ ఇండియా ఎప్పుడు రావాలనిపించింది ఇంక తర్వాత? టువర్డ్స్ ది అండ్ ఇంక అట్లానే ఉండింది సిన్స్ ఐ థింక్ వెన్ ఐ వాస్ 26-27 నుంచి ఐ వాస్ లైక్ ఇంకా ఇండియాకి వచ్చేయాలని డిసైడ్ అయ్యాను. అలా ప్రొలాంగ్ అవుతూ మై టైమ్ వాస్ 29 ఐ థింక్ 2012 స్టార్టింగ్లో వచ్చేసాను. ఇంకా రాగానే విత్ ఇన్ అ మంత్ ఇంట్లో ఈ డిస్కషన్ వాట్ టు డూ ఏంటి అని స్టార్టెడ్ ఆఫ్ అండ్ దెన్ యా
అన్న హ్యాపెండ్ అండ్ ఈ ఇండస్ట్రీ హ్యాపెండ్. డెసిషన్ చెప్పిన వెంటనే పేరెంట్స్ ఓకే యాక్సెప్ట్ చేస్తారు? లేదు, వెరీ క్వశ్చన్ మార్క్ లైక్ అవసరమా, లైక్ యూనో దేవర్ లైక్ ఎందుకు హ్యాపీగా బిజినెస్ డిగ్రీ ఉంది కదా లైక్ కమ్. అప్పట్లో మై డాడ్ స్టిల్ హ్యాడ్ అ ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో ఇస్తున్నా అన్నప్పుడు. నౌ హీస్ అ పొలిటీషియన్ బట్ వీ హ్యాడ్ అ కంపెనీ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ వాజ్ వన్ ఐడియా. అప్పుడు లైక్ గో వర్క్ నాన్నతో పాటు టైప్లో ఉండింది, వేరే కంపెనీస్కి ట్రై చేయి, డెలాయిట్. మై తమ్ముడు మై బ్రదర్ నిఖిల్ వాజ్ వర్కింగ్ ఫర్ డెలాయిట్ అప్పుడు. సో లైక్ వై నాట్ గో జాయిన్ దేర్. సో ఇవన్నీ సమ్హౌ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ దెన్ వెంకటన్న ఇది చెప్పగానే ఇది వి పర్స్యూడ్ అండ్ యా. సో మీ ఫస్ట్ సపోర్ట్ చేసింది వెంకట్ గారు? యా యా, 100% 100%. తన లైక్ ద మినిట్ ఐ సెట్ లైక్ ఇది ఇంట్రెస్ట్ ఉంది అని తనే పాపం కనుక్కొని హూస్ గుడ్ హూస్ నాట్. అండ్ తన అప్పుడు వాజ్ వర్కింగ్ ఫర్ బాద్షా. ఓకే. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ నాకు అట్లీస్ట్ ఐ హ్యాడ్ ఎంట్రీ లెవెల్ ఇన్ టు లైక్ యూనో టు గోస్ అందరు వర్క్ చూడడానికి. అప్పట్లో వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్. కానీ నీకు ఫస్ట్ డే టు గో టు అ బిగ్ ఫిల్మ్ అండ్ వీళ్ళని చూసి నేర్చుకోవడం అనేది బికాస్ ఆఫ్ అన్న హ్యాపెండ్. లేకపోతే ఐ నో కదా లైక్ హౌ వెన్ ఇంటర్న్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం బిగ్ ఫిల్మ్స్లోకి పెట్టలేము వాళ్ళని ఈవెన్ యాజ్ అన్ అసిస్టెంట్. సో ఐ గాట్ లక్కీ ఓవర్ దేర్. సో బట్ యా, వెంకట్ గారు లేకపోతే వచ్చుండే వాళ్ళు కాదా? ఉన్నా లేకపోయినా కూడా ప్యాషన్ అనేది ఉందా? ఉంది, ప్యాషన్ ఇస్ డెఫినెట్లీ దర్. ఐ వుడ్ హావ్ హ్యాడ్ టు వర్క్ ఇంకొంచెం హార్డర్, మచ్ హార్డర్. బట్ యూనో ఏది రాసిపెట్టుంటే తవ్వుతుంది అంటారు. సో ఐ నెవర్ నో. సినిమా ఇండస్ట్రీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద హొరైజన్. నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేకుండేది నాకు ముందు. సినిమాలో చూసేదానికి కాదు. అవునా? చాలా రేర్గా అందరు చెప్పేది హిట్ అయిన సినిమా అట్లా వచ్చిందంటే ఏదో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. నాకు ఎవరి పేర్లు తెలీదు, లైక్ నథింగ్ ఐ న్యూ. మా అన్ననే ఒక రైటర్ అనే విషయం నాకు ఎప్పుడో తర్వాత తెలిసింది. అదే సినిమాలో చేస్తున్నాడు బట్ లైక్ ఐ డెంట్ నో ఏదో గుడ్ రైటర్. నా మాస్టర్స్ ఫ్రెండ్స్ కోన వెంకట్ లైక్ అప్పట్లో దూకుడు ఇవన్నీ పెద్ద హిట్ సినిమాల్లో లైక్ యు నో దట్ యువర్ బ్రదర్ రోడ్ దిస్, యువర్ బ్రదర్ డిడ్ దట్ అనేది అవునా అవునా నాకు అలా ఉండేది. సో నాకు పెద్ద ఉండేది కాదు. లైక్ మై హస్బెండ్ అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్, మా సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ సినిమా పిక్చర్లు మొత్తం. సో ఎప్పుడైనా అందరం కలిస్తే ఇంకా అదే పనులు వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకొని కామెడీ సీన్లు ఈ సీన్లు పాటలు నేను కావాలి ఏ సినిమాది అలా డిస్కషన్ ఎప్పుడు దాని గురించే ఉండేది. అస్సలు ఐడియా లేకుండా. ఇప్పుడు నౌ ఇఫ్ యూ ఆస్క్ ఎవరైనా దే ఆల్ థింక్ ఇట్స్ అబౌట్ ద జోక్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది. సమ్టైమ్స్ డెస్టినీ సీరియస్లీ ఏదైతే మనకి కొన్ని ఇష్టం ఉండదో అసలు మనకి ఇష్టం లేదని కాదు, ఇంట్రెస్ట్ లేకుండా, నెవర్ బాదర్డ్ విత్ ఇట్ అంతే. బట్ నౌ అసలుకి యూనో ద లవ్ ఫర్ మూవీస్ ఆర్ ద లవ్ ఫర్ ద ఇండస్ట్రీ సో మచ్ నాకు. అసలు అనుకోని థింగ్స్ యూనో యూ డీ నా గెటింగ్ ఇన్ టు రైటింగ్. ఐ బిన్ రైటింగ్ రిసిస్ట్గా ఒక మూవీకి కూడా సిక్స్ ఫిల్మ్స్ వచ్చాయి, సిక్స్ సాంగ్స్ ఇయర్ ఇంకో సిక్స్ వస్తున్నాయి. అండ్ స్క్రిప్టింగ్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్, ప్లానింగ్ ఆన్ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్ బై నెక్స్ట్ ఇయర్. సో అసలు దీస్ వర్ ఆల్ నాట్ థింగ్స్ నేనే షాక్ తినాలి. సో ఇట్స్ ఓకే, లైక్ ఓవర్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. నేనే షాక్ అయ్యాను అసలు. మీరు ఈక్వల్లీ నేను కూడా షాక్ ఫ్రెండ్స్ అయితే ఇంకా షాక్ అయిపోయి 100%. కానీ షాక్ ఉన్నా కూడా ద బిగ్గెస్ట్ మోటివేషన్ హ్యాస్ బిన్ దట్ ఎవరికైనా నేను చెప్పాలా వద్దని ఫస్ట్లో లైక్ దిస్ లైక్ లాస్ట్ ఇయర్ ఇలా రాద్దాం అనుకున్నాను లైక్ ప్లానింగ్ ఆన్ గెటింగ్ ఇన్ టు రైటింగ్ ఆర్ డైరెక్షన్. ఐ థాట్ దెల్ బి లైక్ నీకు రైటింగ్ లైక్ దెల్ సే సంథింగ్ అని ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. దేవర్ ఆల్ లైక్ అవునా ఓకే లైక్ ఐ థింక్ యూ కెన్ డూ ఇట్ లైక్. సో ఇట్ వాస్ వెరీ మోటివేటింగ్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ పుష్. నాకు ఎవరైనా ఒక్కరైనా నీకు అవసరమా అని అంటే మేబీ అవి ఫెల్ట్ స్కేడం అసలు అటెంప్ట్ చేసేదని కాదేమో బట్ చూడాలి. అండ్ అంటే సినిమాలు ఎక్కువ చూడండి అని చెప్పారు, అంటే హాబీస్ కానీ ఏదైనా ఖాళీ టైం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? మీ హాబీస్ ఏంటి అప్పుడు? ట్రావెలింగ్. ఐ యూస్ టు ట్రావెల్ అలాట్. ఒకదాన్నే వెళ్ళిపోయేదాన్ని ఒక్కరే. యా, ట్రావెల్ టు అబౌట్ 36 కంట్రీస్ లో నేను ఒకదాన్నే. సోలో ట్రావెలింగ్ యూస్ టు హ్యాపెన్ అలాట్. ఈటింగ్ లైక్ ఫుడ్. ఐ యూస్ టు వాచ్ అలాట్ టీవీ. టీవీ చూస్తారు? మరి ఏం చూస్తారు అప్పుడు? యూస్ అంటే షోస్ లైక్ వాట్ ఎవర్ నా టీవీ షోస్ అలాంటివి చూసేదాన్ని. కుకింగ్ చాలా ఇంట్రెస్ట్, బేకింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. సో ఎప్పుడు అప్పట్లో ఏదైనా చూడగానే నచ్చిందంటే అది రెసిపీ ఎత్తుకేసుకొని వెళ్ళి, దట్ వాజ్ బిగ్ టైం పాస్ నాకు. గ్రోసరీ స్టోర్కి వెళ్ళి అలా కొనుక్కొని వచ్చి లైక్ టు ట్రై ఇట్. సో అందరికి చేసేదాన్ని పెట్టదని నేను చేస్తున్నానంటే నా కాలేజ్ మా అపార్ట్మెంట్ లో దేర్ ఆల్ యూస్ టు బి వెరీ హ్యాపీ. సో ఫ్రీగానే కూర్చొని ఫుడ్ పెడుతుందండి వాళ్ళకి. సో ఉండేది లైక్ హ్యాపీ. అండ్ రీడింగ్, ఐ యూస్ టు రీడ్ అలాట్. అప్పట్లో రైటింగ్ కూడా అలవాటు ఉండేది. అప్పుడప్పుడు ఐ యూస్ టు సిట్ అండ్ రైట్.
అండ్ ఇప్పుడు సాంగ్స్ రాశారు కదా తెలుగు సినిమాల్లో, అంటే మీరు 10-15 ఇయర్స్ యుఎస్ లో ఉన్నారు, తెలుగు మీద మీకు బాగానే వచ్చా, రాయగలరా అంత బాగా? తెలుగు రాయగలుగుతాను, తెలుగు మాట్లాడగలుగుతాను, కానీ అది కూడా ఒక అడ్వాంటేజ్. ఏమైందంటే నన్ను ఇప్పుడు కష్టపడి నువ్వు పెద్ద పెద్ద వర్డ్స్ వాడేసి రాయమంటే నాకు రాదు. అండ్ అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు వాట్ ఐ రియలైజ్ ఇస్ వాళ్ళు అడిగినప్పుడే సాంగ్ రాయమని, దేర్ లైక్ నీరు లైక్ కెన్ యూ రైట్ సంథింగ్ వెరీ కలోక్యల్ టర్మ్స్తో, మన రెగ్యులర్గా మనం మాట్లాడుకునే తెలుగులో సింపుల్ వర్డ్స్తో కావాలి అంతే, బికాస్ దట్ ఈస్ వాట్ విల్ రిపీట్ అండ్ ఫిక్స్ నీకు. పెద్ద కొన్ని పాటలు కొన్ని సినిమా కొన్ని సందర్భాలు కావాల్సినప్పుడు అడిగి మరీ అలానే రాయించుకుంటున్నారు, లైక్ అ పార్టీ సాంగ్ అవ్వచ్చు లైక్ వాట్ ఎవర్. సో ఐఎమ్ గ్లాడ్ ఏదో ఎలా వస్తుంది అలా. మీరు రాయగలరు, మీలో టాలెంట్ ఉందని మీరే కనిపెట్టారా లేదంటే ఫస్ట్ ఎవరు చెప్పారు? సొంత డిస్కవరీ. అది సొంత డిస్కవరీ. ఇంకా అలాంటి మీలో అంటే డిస్కవరీ, బట్ ఇప్పుడు నా ఫస్ట్ టైం అసలు ఐడియా వచ్చింది తమన్. తమన్ అండ్ మీ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి బాంబేలో మా ఇద్దరు ఉన్నప్పుడు ఏదో ఎవరో లిరిక్స్ ఇస్తూ మాడుతూ ఏదో సాంగ్ గురించి మాట్లాడుతూ ఈ లైన్ లో ఏదో వర్డ్ మార్చిస్తే బాగుంటుంది అని ఫోన్లో అంటున్నాడు. సో నేను తింటోస్ లైక్ ఈ వర్డ్ పెడితే బాగానే ఉంటుంది కదా అంటే హీ లైక్ ఒక నిమిషం ఉండని చెప్పి హీ ఆస్ ద గై ఆన్ ద ఫోన్ ఇది పెట్టి చూడు అని. సరే సార్ మీటర్ సెట్ అవుతుంది. హీస్ లైక్ హౌ డు యూ నో, హౌ డిడ్ యూ గెట్ అని. అండ్ లైక్ ఐ డోంట్ నో. అండ్ దెన్ టైం పాస్ కి ఓకే జోక్ చేసుకుంటూ దట్టే సమ్ ఏదో ట్యూన్ పెట్టి హీ మేడ్ మీ రైట్ సంథింగ్. అండ్ లైక్ ఐ డెంట్ యూ అండ్ రియలైజ్ నాకు లైక్ దట్ ఇస్ హౌ ఇట్ ఇట్ నాకు లైక్ ఇప్పుడు చరణం పల్లవి అన్నట్టు తెలుసు అది కాదు. ఏదో వింటే లైక్ తను ఇప్పుడు ద బాయ్ లైక్స్ ద గర్ల్ సినారి చెప్పి అలా చేపించి రాయిపించాడు అంతే. తిక్కాలో ద ఫస్ట్ సాంగ్ అట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. నాకు అసలు అది సినిమాకి ఏ సినిమాకో తెలీదు, లైక్ నథింగ్ ఐ న్యూ. హీ జస్ట్ మేడ్ మీ రైట్ అ సాంగ్. అండ్ నెక్స్ట్ డే ఈజ్ లైక్ వెళ్ళి డైరెక్టర్ సునీల్ అని వెళ్ళి కలు అని దేనికి అంటే ఈ సాంగ్ ఓకే అయిపోయింది అని. అండ్ అది లైక్ ఓకే సో లైక్ రాసాను. విన్నర్ లో లైక్ హి మేడ్ మీ రైట్ అ ఫ్యూ సాంగ్స్. అండ్ దెన్ స్కెచ్ మన విక్రమ్ సినిమా దానికి రాసాను. మొన్న నితిన్ సినిమా ద లాస్ట్ మూవీ మయామి సాంగ్ ఒకటి రాసాను దాంట్లో. ఓకే శ్రీనివాస కళ్యాణ్ దాని ముందుది. I'm having a blank moment. Okay. Yeah. But so, మీకు తెలియకుండా ఆల్మోస్ట్ 5-6 మూవీస్ కి రాసేసారు. ఇంకా ఫ్యూచర్ లో లిరిసిస్ట్ గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ అదే నాకు అది నా సొంత లైక్ ఐమ్ నాట్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ఇట్, ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు రాస్తున్నా దానికి. ఇప్పుడు అనూప్కి ఒక సాంగ్ రాస్తున్నాను, అనూప్ రూపిన్స్ కి రాస్తున్నాను. దెన్ రకుల్ కార్తి సినిమాలో ఒక సాంగ్ రాస్తున్నాను, దట్స్ ఫర్ హారిస్ జయరాజ్. సో ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ లైక్ దేర్ ఆస్కింగ్. నేను వెళ్ళి ఐఎమ్ నాట్ సీకింగ్, అవే వస్తున్నాయి. పొయిట్రీ చిన్నప్పుడు ఎప్పుడన్నా స్కూలింగ్ డేస్ నుంచి కొంచెం అలవాటు ఉంది ఏమన్నా పొయిటిక్ గా ఇంగ్లీష్ చెప్పడం? ఇంగ్లీష్ లో లైక్ రాసేదాన్ని. లైక్ నా పోయిమ్స్ ఒక ఫ్యూ యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయ్యాయి ఆన్లైన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వెన్ ఐ వాజ్ హై స్కూల్లో. అప్పట్లో ఉన్నప్పుడే రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఐ యూస్ టు రీడ్ అ లాట్ కదా, సో మేబీ దాని ఇంపాక్ట్ లైక్ మా నాన్న ఒత్తుకునే వాళ్ళు అంత పెట్టి కొంటుంటే కాస్త మెల్లగా చదవే అని. లైక్ ఐ యూస్ టు ఫినిష్ ఆఫ్ రీడింగ్ ఫాస్ట్ గా అనుకొని కొన్నంతసేపు ఉండేది కాదు అని నన్ను బాధపడిపోయాడు. సో బుక్స్ చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే. స్కూల్ బుక్స్ ఎక్కువ చదివే వాళ్ళ క్లాస్ బుక్స్? స్కూల్ బుక్ చదివితే ఇంకెక్కడ నావెల్స్. అవే నావెల్స్ ఇష్టం. అప్పట్లో నావెల్స్ ఎక్కువ ఉండే ఏమో కదా, ఎక్కువ ఇంట్రెస్ట్. చల్మోహన్ రంగా. ఓకే చల్మోహన్ రంగా ఫ్రీజ్ అయినా ఆ మూవీకి రాశారా? బట్ నావెల్స్ లైక్ నావెల్స్ అండ్ కామిక్స్ ఆల్ త్రూ మా లైబ్ నా లైబ్రరీలో మా లైబ్రరీ అని తెగ తాకు నేను తెగ నచ్చేదాన్ని ఇప్పుడు ఇక్కడ చిన్నప్పటి షీస్ టు బి లైక్ దట్ వాజ్ హర్ ఫేవరెట్ అనమాట. బికాస్ ఐ వాజ్ ఓన్లీ వన్ వచ్చి లైక్ ఒక 3-4 బుక్లు తీసుకుని వెళ్ళేదాన్ని మళ్ళీ అలా తిప్పుతుండే దాన్ని. బట్ యా రీడింగ్ ఆల్వేస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. బుక్స్ చదవాలంటే చాలా పేషెన్స్ ఉన్నారు కదా మీకు? ఉంది పేషెన్స్ కనిపిస్తుంది అది. అండ్ తర్వాత అజయ్ తో మీ పెళ్లి అదంతా లవ్ మ్యారేజ్. సేమ్ క్లాస్మేట్? క్లాస్మేట్ కాదు తను. తను యాక్చువల్లీ తన బ్రదర్ అండ్ మీ ఆర్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ యుఎస్ లో. మా నేబర్ ఉన్నారు అండ్ దట్స్ హౌ మా అందరం సేమ్ ఫ్రెండ్స్ గ్యాంగ్. అండ్ తను షికాగోలో ఉండేవాడు, మేము డాలస్. సో తను అక్కడ చదువుకునేవాడు. హీస్ టు కమ్ టు డాలస్ ఫర్ వెకేషన్ అప్పుడు తన కాలేజ్ ఆఫ్ ఉన్నప్పుడు అలా పరిచయం. అండ్ సమ్ వి ఆల్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నౌ. యా సో ఇన్ఎవిటబుల్లీ. తర్వాత పేరెంట్స్ కి తెలుసా? ఓకే వెంటనే యాక్సెప్ట్ వెంటనే చెప్పారు పాప. దే నెవర్ క్వశ్చన్ లైక్ నథింగ్. తను హీస్ అ గ్రేట్ గై, సో ఐ డోంట్ థింక్ అసలు ఎనీ పేరెంట్స్ కూడా క్వశ్చన్ గుడ్ బై. సో సో తను కూడా మీకోసం యుఎస్ లో ఉండాలనుకోలేదా? ఎక్కడికి వచ్చేది అంటే మేము ఇద్దరం ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం లైక్ ఈవెన్చువలీ వచ్చేద్దామని ఇండియాకి. బట్ అనుకోకుండా నేను ఫస్ట్ వచ్చేసాను.
అండ్ తనకి ఇంకా టైం పట్టింది. అండ్ ప్లస్ ఇంకా మా పెళ్లి తర్వాత కూడా గ్రీన్ కార్డ్ పనీ అండ్ ఆల్ ఓవర్ హ్యాపెనింగ్, సో హీ స్టేడ్ దర్, ఇప్పుడు వచ్చేసాడు తను, హీఈస్ లివింగ్ హియర్, వీఆర్ ఆల్ హ్యాపీలీ హియర్, నా కొడుకు మీ అండ్ హిమ్. తను ఏం చేస్తుంటారు ప్రస్తుతానికి? హీస్ వర్కింగ్ ఫర్ నితిన్, హీస్ హెల్పింగ్ లైక్ ఓకే విత్ హిమ్ అండ్ దెన్ అన్నయ్యతో పాటు హీస్ వర్కింగ్ యాజ్ లైక్ హీస్ హెల్పింగ్ అవుట్ విత్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఇంకా కెరీర్ స్టార్టింగ్ 2012 ఆడు మగాడ బుజ్జి కాదా? 2012 నా బాచల్ అసిస్టెంట్, జస్ట్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను. దెన్ గుండెజారి గల్లంత అయింది, అత్తారింటికి దారి ఫస్ట్, గుండెజారి గల్లంత అయింది ఫస్ట్ ఫస్ట్ టైం. ఓకే, నితిన్ మూవీకి నితిన్ చేశారు, హీరోయిన్స్ ఇద్దరు చేశారా ఆ మూవీలో? చేశాను. అండ్ దెన్ అత్తారింటి దారి, అది అండ్ హౌ సామ్ బికేమ్ ఫ్రెండింగ్, అక్కడి నుంచి నితిన్ సిన్స్ దెన్ హీస్ బిన్ మై ఫ్రెండ్. ఆడ్మగర్బుజి సుధీర్కి ఓన్లీ సాంగ్ చేశాను, సాంగ్ చేశారు, నాట్ ద ఫిల్మ్. సో కంప్లీట్ అంటే ఫస్ట్ గుండెజారి గల్లంత అయ్యా, ఫస్ట్ సాంగ్ కి హీరోయిన్, సెకండ్ హీరోయిన్ సాంగ్ కి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి, నేను చూసిన సాంగ్ కి. సో అక్కడ ఆ సాంగ్ చూసిన వెంటనే ఫస్ట్ కాస్ట్యూమ్ ఎందుకు వెళ్ళిపోతుంది ఎవరికైనా, డ్రెస్ బాగుంది, మోర్ దాన్ ఎనీథింగ్ బ్యాక్ డ్రాప్ కి కాంట్రాస్ట్ కలర్స్ కదా, సో ఇమీడియట్లీ ఇట్ స్ట్రైక్స్ యువర్ ఐ. ఆ కలర్స్ కూడా యెల్లోస్ అండ్ పింక్స్ అండ్ ఆల్ వెనక మస్కెట్ లో చేశారు ఆ సాంగ్ షూట్, ఐ రిమెంబర్ ద కలర్స్ ఎస్పెషలీ ఆర్ నైస్, అందుకని గుర్తుండిపోద్ది మనకి. రెడ్ కలర్ డ్రెస్ ఫస్ట్ స్టార్టింగ్, కరెక్ట్, లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది. సో ఆ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ వెరీ హ్యాపీ, అసలు ఫస్ట్ టైం యూ సీ యువర్ నేమ్ ఆన్ అ స్క్రీన్, దట్ ఫీలింగ్ ఏ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అండ్ నాకు అది వెరీ లక్కీ బికాస్ అది పెద్ద హిట్ అయింది, దెన్ ఇమీడియట్ గా అత్తారింటి దారి అది హ్యూజ్ హిట్ అండ్ సామ్ కంప్లీట్ సపోర్ట్ అండ్ అంటే తను యూజువల్ గా కన్నా ఒక స్టైలిస్ట్ కో ఒక డిజైనర్ కో ఇచ్చే రిలేషన్షిప్ కన్నా ఇట్ వాజ్ మోర్ ఫ్రెండ్స్, సో దట్ పుష్ వాజ్ అ లిటిల్ బిట్ మోర్ ఫ్రమ్ హర్ అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది బికాస్ ఇమీడియట్లీ తనకి ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ చేస్తున్నాను అండ్ తన షీ వాజ్ వర్కింగ్ 4-5 ఫిల్మ్స్ అప్పుడు. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్క్ నితిన్ ది హార్ట్ అటాక్ పూరి సార్ వెంటనే. అండ్ అనుకోకుండా ఆల్ దీస్ పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు పూరి జగన్నాథ్ సార్ తో అది, దెన్ ఇట్ వాజ్ లైక్ వినాయక్ సార్ ఫర్ అల్లుడు సీను ఫర్ సామ్, త్రివిక్రమ్ గారితో, దెన్ నెక్స్ట్ కృష్ణవంశీ గారితో ఛాన్స్ వచ్చింది ఫర్ గోవిందనాథర్ వారలే, ఫర్ చరణ్ అండ్ ఫర్ కాజ్ అండ్ ఎవ్రీబడి. సో ఆ ఫస్ట్ 1 ఇయర్ లోనే ఇట్ వాజ్ లైక్ ఆల్ ది బిగ్ డైరెక్టర్స్ మూవీస్, 9 మూవీస్ చేసిన ఫస్ట్ ఇయర్ లో, విచ్ అసలు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ టు డూ. అండ్ దాంట్లో ద రిజల్ట్స్ వర్ నైసర్, రెస్పాన్స్ వాజ్ నైస్ ఫర్ థింగ్స్ అండ్ నాకు రిలేషన్షిప్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ అ వెరీ హ్యాపీ వే బోత్ నా హీరోస్ హీరోయిన్లో డైరెక్టర్స్ అందరితో. అండ్ అండ్ ఐ వాజ్ లర్నింగ్ కాన్స్టెంట్లీ, ఐ వాజ్ లర్నింగ్ బికాస్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా, నాకు అది ఒక పెద్ద అది కూడా ఒకటి నాకు. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి సమ్ 12 మూవీస్ ఐడెడ్, ఇంకంతే ఇంకా అక్కడి నుంచి ఇట్స్ జస్ట్ బిన్ హ్యాపీ. మొన్న వి వర్ కౌంటింగ్, ఐ థింక్ వివ్ క్రాస్ ద 50, లైక్ 50th ఫిల్మ్ మార్క్ అయిపోయింది ఇన్ ద ఇన్ ద అయిపోయింది హ్యాపీగా. అండ్ ఇంకా లక్కీగా లైక్ అంటే మధ్యలో 1 ఇయర్ ఆఫ్ కూడా తీసుకున్నాను ఫర్ అన్ష్, లైక్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ యుఎస్కి వెళ్ళాను, మళ్ళీ 1 ఇయర్ ఉండొచ్చాను అండ్ బ్యాక్ టు వర్క్ మోర్ బిజియర్ దెన్ బిఫోర్ అనుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా అప్పుడు టెన్షన్ పడ్డాను, ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ టేక్ అ బ్రేక్ మళ్ళీ ఏమవుతుంది, ఇఫ్ ఐ విల్ లైక్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్ రొటీన్ అండ్ నాట్ అని. బట్ దట్స్ వాట్ యు ఆర్ బ్లెస్డ్ సీరియస్లీ, అదర్వైజ్ అందరికి ఇలాంటి ఆపర్చునిటీస్ డెఫినెట్ గా రావు. నువ్వు ఐ కీప్ సేయింగ్ దట్ యునో మన ఇండస్ట్రీలో ఒక లైక్ ఇఫ్ యువర్ హీరోయిన్ తనే ఒక యూనో బీయింగ్ అ హీరోయిన్ ఇఫ్ యూ టేక్ సమ్ టైమ్ ఆఫ్ మళ్ళీ నీకు ఆ ఛాన్స్ తెలీదు, ఒక టెక్నీషియన్ ఇస్ ఇట్స్ ఇంపాసిబుల్. సో బట్ ఐ వాస్ కంటిన్యూయింగ్ టు వర్క్ యుఎస్లో ఉన్నప్పుడు కూడా నా ఈవెంట్స్ కానీ, అంటే నేను ఉట్టి సినిమా కదా యూజ్ అవుజ్ ఈవెంట్స్కి స్టైలింగ్ చేస్తున్నాను, యాడ్స్కి అండ్ ఎవరింగ్, సో ఐ థింక్ అదొక అడ్వాంటే, అది కూడా ఇంకో అడ్వాంటేజ్ అవుస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో సినిమాలు లేకపోయినా ఐ వాజ్ డూయింగ్ ఈవెంట్స్, సో దట్ వాస్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్. సో మై నేమ్ వాస్ స్టిల్ అవుట్ దేర్ అండ్ రాగానే నేను మై ఐడియా వాస్ టు స్టార్ట్ ఇన్ తమిళ్ ఆల్సో అండ్ యూనో ఐ గాట్ వెరీ లక్కీ, లైక్ లిటరలీ ల్యాండ్ అయిన సెకండ్ డే నాకు బాబు బంగారం టీమ్ వాళ్ళు దే రీచ్డ్ అవుట్ ఫర్ నయన్తార అండ్ సో నయన్తో పరిచయం స్టార్ట్ అయింది నాకు. అండ్ సిన్స్ దెన్ ఇట్స్ లైక్ తమిళ్లో ఫుటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇయర్ అయితే ఐ వర్క్డ్ ఫర్ విజయ్ సార్, ఫర్ కార్తీ సార్, ఫర్ సూర్య, ఫర్ విక్రమ్ సార్ అండ్ నా ఫర్ శివ కార్తికేయన్. సో ఇయర్ నాకు 7 రిలీజెస్ ఉన్నాయి తమిళ్లో అండ్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. సో ఐ కాంట్ విష్ ఫర్ ఎనీథింగ్ మోర్ ఇంకా విత్ నయన్. చేయాలని విల్లింగ్ అందరికీ ఉంటుంది కానీ ఆపర్చునిటీ చాలా 100% చాలా ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి అండ్
ఐ థింక్ ద ఐ డోంట్ నో హౌ బట్ లైక్ ఇంకంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా హావ్ బీన్ ఏబుల్ టు హ్యాండిల్. ఫ్యామిలీ కీప్స్ వరింగ్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, వర్క్ స్ట్రెస్ ఇవ్వడం కానీ, బట్ ఐ డోంట్ థింక్ మనం మనకి ఇష్టంగా చేసినప్పుడు వీ డోంట్ ఫీల్ దట్ ప్రెషర్. అండ్ ఆ ప్రెషర్ కూడా మంచిగానే అనిపిస్తుంది, లైక్ వెన్ ఐఎమ్ గోయింగ్ మెంటల్ విత్ వర్క్ ఆర్ లైక్ ఈ ట్రావెల్ ప్రెషర్ ఆల్ దట్, ఇట్స్ ఓకే, లైక్ యు నో యు ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ యూ లవ్ అండ్ యూ వాంట్, సో ఇట్స్ అ గుడ్ థింగ్. And then my brand Kalua started, so that's an extra additional like thing for me now. And ee writing anukunanu, so na writing mottham flight lo ee raatri potta flight lo kuchona raaskuntaru ante, oh my god, like literally adi na laptop na book na headphones untai, that's like such a kalavat naku ante adi flight ekkante automatic ga headphones pettukoni adi paaru venukuntu raaskuntuntanu, like that is my favorite past time. Especially in early morning flights, I love that, like that, like to ride during those flights. And back to back, yearly 9 to 10 movies chesinappudu enni hours work chesevaru per day meeru? Almost manaki industry lo don't have a timing. Usually ga ippudu shootings unna rojulaithe 8 o'clock kalla we have our first shots happen, ante they usually come to set by 6 o'clock. So nenu intlo by time I get up and get ready 4:35 ki lestam ellipotham. అండ్ నా మీటింగ్స్ అవన్నీ పోస్ట్ లంచ్ పెట్టుకుంటాను, ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ లొకేషన్లకు వెళ్ళడాలో చూసుకోవడాలో అవన్నీ మీటింగ్స్ అయిన తర్వాత షాపింగ్లో మీటింగ్ మై ఫ్రెండ్స్ ఏదో అన్నీ చేసుకొని ఇంక ఇంటికి రావడం విత్ అన్ష్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అయిపోతుంది డే, లైక్ అంత తెలియకుండానే ఇట్లా అయిపోతుంటుంది. సమ్ డేస్ వెన్ ఐ డోంట్ గో టు షూట్ ఇంట్లో ఉంటాను, అన్షతో ఎక్కువసేపు ఉంటాను. ఈ మధ్య నా టైమింగ్స్ మార్చుకున్నాను, పొద్దున పూట షూట్స్కి నేను వెళ్ళకుండా లైక్ ఐమ్ గోయింగ్ పోస్ట్ లంచ్, సో సెటప్ మై అసిస్టెంట్ సో దట్ ఐమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ అవుట్ అంచుతో ఎక్కువ టైం ఉండడానికి. వాడు స్కూల్కి వెళ్ళడం లైక్ నా వాడు స్కూల్కి వేసుకు వచ్చింది ఆల్రెడీ వాడు, సో మార్నింగ్స్ ఐమ్ విత్ హిమ్ ప్లే స్కూల్, ఆడ వెళ్ళా 3 గంటలు స్కూల్ కూడా మేము బిల్డప్ ఇస్తుంటాం. సో లైక్ అంతే, లైక్ నాకు ఐ డోంట్ నో ఇఫ్ దిస్ అ సెట్ టైమింగ్ లేదు నాకు, ఐ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. యూజువల్లీ ఒక మూవీకి ఎన్ని మంత్స్ అంటే 2 మంత్స్ 3 మంత్స్ అలా పడుతుందా అంటే మీరు అంటే ఇయర్లో 9 to 10 మూవీస్ చేస్తుంటే కాన్స్టెంట్ గా ఇప్పుడు ఏదో ఒక సినిమా జరుగుతుంటుంది, ఒక స్కెడ్యూల్ ఆఫ్ ఉందంటే ఇంకో స్కెడ్యూల్ నడుస్తుంటుంది, సో ఇట్స్ లైక్ నాన్ స్టాప్. ఒక సినిమా సాంగ్ షూట్ నడుస్తుంటుంది, ఒక సినిమా ఏదో స్కెడ్యూల్ ఉంటుంది, ఇక్కడ ఈ ఊర్లో ఆ ఊర్లో ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అండ్ దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ అండ్ నేను పోదాం చెన్నై వెళ్ళానంటే నైట్ ఫ్లైట్ కి వేరే ఊరు వెళ్తాను, అక్కడ ఇంకొక రోజు ఉండి మళ్ళీ అటు నుంచి వస్తాను, ఇట్స్ క్రేజీ. లైక్ ఒకసారి ఆ ట్రావెల్ సమ్ టైమ్స్ అవుతుంది, లైక్ లిటరలీ ఒక వారం రోజులు ఇటువంటి తిరుగుతూనే ఉంటాను. But this again is my lucky break. Sometimes when I get off, andaru happy ga schedules off teeskunnappudu naaku entha peaceful ga untundo em pan ledhu, I'm just sitting and chilling. But next cinema kotha cinema sadadam, so nan look test panullo unnam inka. So and alage heart attack movie lo vaste aa costumes malli chaala entire different ga untayi, ante puri sarantaram puri. మీకు చెప్పినప్పుడు మీకు ఫస్ట్ నెరేట్ చేస్తారు కదా, అంటే హీరోయిన్ ఇలా ఉంటుంది ఇలా చెప్పినప్పుడు దాన్ని ఏది మైండ్ లో పెట్టుకుంటారు ఎలాంటి డిజైన్ చేయాలని? యువర్ గట్ నువ్వు యూ టు లిసన్ ప్రాపర్లీ వెన్ ద డైరెక్టర్ ఇస్ మెన్షనింగ్, ఇప్పుడు ఆయన లైక్ హీస్ అ జిప్సీ బట్ హీ హాస్ టు లుక్ స్టైలిష్, ఆడికి హీ డస్ నాట్ ఈ షుడెంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రెస్సింగ్ అప్, కాకపోతే ఆబ్వియస్లీ ఈస్ అ హీరో సో ఇస్ టు లుక్ నైస్, ఇట్స్ లిటిల్ లిటిల్ ఎలిమెంట్స్. సో మేము కావాలని హిస్ క్లోత్స్ నువ్వు నెత్తింది, లైక్ ద టీ షర్ట్స్ వర్ లైక్ వెరీ ర్యాగెడ్, లైక్ కావాలని చేతితో చింపిన నెక్ లైన్స్ అవి, వీ వర్ గివింగ్ వెరీ మిస్ మ్యాచ్డ్ సాక్స్ ఓవర్ ద షూస్, దేర్ వాజ్ నథింగ్ లైక్ మ్యాచింగ్ పర్ సే. సో చాలా అంటే అట్ ద సేమ్ టైమ్ మరీ తిక్క తిక్క కాంబినేషన్స్ కాకుండా ఇట్ హ్యాడ్ టు లుక్ ఏదో హ్యాఫ్ హజార్డ్గా వాడు వేసుకున్నట్టుగా ఉండాలి. అండ్ పూరి సార్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, తను ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్ ద వే హీ షోస్ థింగ్స్, దిస్ రీజన్ వై తను వెన్ యూ ఆ హీరోస్ ఆర్ సో స్టైలిష్ వెన్ హీ డ్రెస్సెస్ అప్ బికాస్ సంథింగ్ హీ డస్, బట్టలు ఓకే బట్ ఐ థింక్ మేనరిజం బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ దట్ ద వైబే మారిపోతుంది కంప్లీట్గా. అండ్ అత్తారింటికిలో కిరాక్ సాంగ్కి ఒక కాస్ట్యూమ్ ఉంది ఫ్రాక్, సో అది తర్వాత చాలా మూవీస్ లో అదే కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ అదే కలర్ కాంబినేషన్ కూడా నేను చాలా మూవీస్ లో చూసాను. నేను చేయలేదు బట్ ఐ కీప్ సేయింగ్ ద దోస్ గౌన్స్, లైక్ అప్పట్లో ఐ రిమెంబర్ సామ్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని నేను అది కూర్చొని తీసుకున్నాం అది బొమ్మ ఎలా ఉండాలి గౌన్ అండ్ ఇక్కడ సరే లైక్ బేసిక్ లాంగ్ గౌన్స్ ఐ వాంట్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. లాంగ్ గౌన్ మళ్ళీ కట్ కట్ ఉంటుంది, ఒకటి స్లిట్ ఉంటుంది, ఒక పింక్ ది, ఒక డార్క్ గ్రీన్, ఒక బ్లూ, 3 కలర్స్ ఉన్నాయి అనుకుంటాను అవి. బట్ యా దోస్ ఆర్ ద టైమ్స్ వెన్ లైక్ దోస్ స్టార్టింగ్ స్టేజెస్ హౌ సామ్ అంత నాకు షోస్ లైక్ సపోర్ట్ అనడానికి, లైక్ ఐ వాస్ సిట్టింగ్ విత్ హర్ అండ్ స్కెచింగ్ థింగ్స్ అవుట్ అండ్ సీయింగ్ ఇట్లా వేద్దాం అలా వేద్దాం, లైక్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి షీస్ లైక్ ఓకే పాపా విల్ డూ దిస్ విత్ దట్ ఫ్యాబ్రిక్, లైక్ వి అంత డిస్కషన్ చేసి చేసిన లుక్స్ అవి. సో లాంగ్గా అనిపిస్తుంది ఆల్రెడీ అది. సో
సారీ ఎన్ని రోజులు అయిపోయింది అప్పుడే. అండ్ ఆ సాంగ్ చాలా కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి ఎంటైర్గా ఆ మూవీలో. అన్ని సాంగ్ అన్ని సాంగ్స్లో కాస్ట్యూమ్స్ బాగుంటాయి, బట్ అది నేను చాలా నెక్స్ట్ వచ్చిన మూవీస్లో అంటే కలర్స్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. ఆర్ఎల్స్ కొన్ని సినిమాలు అయితే సేమ్ అదే కాస్ట్యూమ్ రిపీట్ చేశారు. సినిమాలు తక్కువ చూస్తారు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు చెప్తాను కదా లైక్ ద మై లవ్ ఫర్ వాచింగ్ మూవీస్ కానీ మూవీ డిస్కషన్ కానీ ఇవన్నీ మారిపోయి నాకే నాకు అర్థం కాలేదు ఇంత ఇంత హౌ డిడ్ ఐ చేంజ్ అనేది, బట్ ఇన్ అ గుడ్ వే. దాని దాని తర్వాత అల్లూరి సినిమాలో కూడా కాస్ట్యూమ్స్ అన్ని మళ్ళీ ఎంటైర్ డిఫరెంట్ గా ఇచ్చారు. అల్లూరి సినిమా ఇస్ లైక్ కంప్లీట్లీ లైక్ అ మాస్ వైబ్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్. ఇట్స్ నాట్ మా టిపికల్ స్టైలింగ్ కాకపోయినా ఇట్ వాజ్ ప్యూర్లీ లైక్ ఒక వినాయక్ సార్ అండ్ ఇట్ వాజ్ అ మాస్ కమర్షియల్ ఇమేజ్ సాంగ్స్ అవన్నిటి కూడా ఫస్ట్ టైం ట్రయల్ ఇంటూ లైక్ డూయింగ్ ఆల్ దట్. అది వరుసగా బ్యాక్ టు బ్యాక్ సమంత మూవీస్ మొత్తం మీరే చేశారు కదా అన్ని కాస్ట్యూమ్స్ అన్ని మూవీస్. అండ్ దాని తర్వాత సమంత మూవీస్ ఇంకేదో ఉన్నాయి. వి డిడ్ రబస రామయ్య వస్తాయి, రామయ్య వస్తాయిలో కూడా కాస్ట్యూమ్స్ కి మంచి నోటీస్ చేశారు కదా. సో ఆ మూవీ ఆటోనగర్ సూర్యలో మంచిలీ సాంగ్ కి శారీ అంటే ప్లెయిన్ గా చూడటానికి నార్మల్ గా అనిపిస్తుంది, బట్ నార్మల్ గా ఉంటుంది, బట్ స్క్రీన్ మీద ఇంకా చాలా విజువలైజ్డ్ గా ఎవ్రీథింగ్ లుక్ ప్రిటీ ప్రిటీ దాంట్లో. But yeah, with Sam though, I have had a very special relationship. Number of movies I've watched, number of things we've done. She's my best friend. She's my best friend. Nitin's my best friend. So Veelidharu, who I started my career with, are still like my best friends. And more than movies, I think for Samantha and me, ఈవెంట్ స్టైలింగ్ బికేమ్ అ థింగ్. అప్పట్లో ఈవెంట్స్ కి స్టైలింగ్ చేసుకుని వెళ్ళడం అనేది వెరీ న్యూ కాన్సెప్ట్ ఇన్ ద సౌత్. ఇట్ వాజ్ అ వెరీ బాలీవుడ్ లో ఎవ్రీబడి ఇప్పుడు వాళ్ళు ఒక ఎక్కడికైనా ఏ లాంచ్ బుక్ లాంచ్ ఏ లాంచ్ కెళ్తున్నారా, ఆడియో లాంచెస్ కెళ్తున్నారా, ట్రైలర్ లాంచెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ అ సర్టన్ వే, ఫోటోగ్రాఫ్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దట్ కల్చర్ వాజ్ వెరీ లెస్ మనకి చేసేవాళ్ళు, కానీ వాజ్ నాట్ దేర్. And it was a very conscious effort that me and Sam put in. We're like, you know what, Manankur, we should also do that. Why not? Because we love fashion more than anything. My iddarika interest in it. And like, let's try this, let's try that. And that's how it started for us. And I think people loved it so much. Ippatikkuda, I get like people like tweets or Facebook lo comments about some event that we did years ago. Petty, like this was the best look andi that like they loved them, they got connected to it so much. And event styling anedi oka idaipindi naku completely thanks to Sam. I think I got so busy with events with other actresses and everything. I was styling and even now I style like, you know, some of the biggest heroines of the like south I've worked with. And event styling has become such an important thing now. Ippudu like this day we have so many stylists, but నేను వచ్చినప్పుడు దే వాస్ బేర్లీ లైక్ మీ అండ్ లైక్ సంబడీ ఎల్స్ డూయింగ్ ఈవెంట్స్ అనేది. బట్ ఐఎమ్ గ్లాడ్ యునో మనం నౌ ఐ గెట్ యునో ఐ హవ్ గివెన్ కోట్స్ టు లైక్ వోగ్ వాళ్ళకి వీళ్ళకి, అండ్ ఐ నో దట్ మన సౌత్ స్టైలింగ్ ఈజ్ ఆన్ పార్ విత్ అ బాలీవుడ్ స్టైలింగ్, అండ్ దట్ ఈస్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ ఎవరికైనా చెప్పినప్పుడు అది. సో రబస మూవీ షూట్ ఆడియో లాంచ్ కి మీరు డిజైన్ చేసిన గుర్తుందా, బ్లాక్ కలర్ విత్ బ్లూ సారీ విత్ బ్లాక్ కేప్, అదే ద బీడెడ్ కేప్, అది సీరియస్లీ అవుట్ఫిట్ చూడటానికి నార్మల్ గా అనిపిస్తుంది కానీ అది వెరీ ప్రిటీ. ఇట్ వాజ్ కోయెష్ అని వాళ్ళు వి గాట్ దర్ కేప్ అండ్ వి పెయిర్డ్ దట్ సారీ, వెరీ గుడ్ లుక్, పోనీటెయిల్ వేసాం. ఎక్కువ మీరు ఆడియో ఫంక్షన్స్ కూడా సమంతతో వస్తూ ఉంటారు కదా? యా ఓన్లీ విత్ సమ్. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ గో టు ఈవెంట్స్, ఐ డోంట్ నేను లైక్ మీ గోయింగ్ అనేది జరగదు. యూజువలీ నాకు స్టేజ్ ఫియర్, ఐ డోంట్ గో అయ్యో ఇప్పుడు లైక్ ఇది ఈ ఇలా వన్ ఆన్ వన్ ఐఎమ్ ఫైన్ ఐ టాక్ టు పుట్ మీ అనే స్టేజ్ ఒక మాట రాదు నాన్న ఇప్పుడు కూడా. మీరు నాకు చమ్మటలు లైక్ ఎవరి ఐ డు నాట్ గో. మొన్న అంతవరకు నీవెవరు వెంకట నాకి ఐ టోల్ ఐమ్ కమింగ్ టు ద ఈవెంట్ వచ్చినది కూడా చెప్పాను, అన్న డు నాట్ కాల్ మీ ఆన్ స్టేజ్, నేను మాట్లాడి ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో హావ్ టు టెల్ పీపుల్ బిఫోర్ నేను రాను, నేను వెళ్ళను, నేను చేయను. పిలిస్తే వచ్చి పది వంతు నిల్చుంటాను కిందకు వస్తాను అంతే, ఐ కాంట్ టాక్. So that is me. But yeah, like only with Sam, and then the only time other time I went with Nitin, obviously. Nitin and Sam, my favorite was going to Mugram Kalsellam.
ఐ దట్ వాజ్ లైక్ మై బోత్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ మూవీ అండ్ వాజ్ సచ్ అ ఫన్ ఈవినింగ్ ఆ రోజు. అండ్ సమంత మ్యారేజ్ వెడ్డింగ్ కూడా మీరు డిజైన్ చేశారా? వెడ్డింగ్ కి ఐ వాస్ ప్యూర్లీ హర్ బెస్ట్ ఫ్రెండ్ హర్ ఫ్రెండ్ వి డిసైడెడ్ లైక్ నా థాట్ ఇట్ వాస్ కంప్లీట్లీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాస్ సామ్స్ థాట్ తన తన థాట్ ప్రాసెస్ తన చాయిస్ షీ వాంటెడ్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్ థింగ్ వట్ ఎవర్ షీ డిడ్ వాస్ లైక్ హర్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ తన్ లైక్ హర్ ఐడియా టు వేర్ హర్ చైర్స్ గ్రాండ్ మదర్ సారీ కానీ ద డిజైనర్ షీ వాస్ లైక్ వర్కింగ్ విత్ షీ లుక్డ్ అమేజింగ్. సో స్టైలింగ్ అండ్ డిజైనింగ్ లో మీ ఇన్స్పిరేషన్ కానీ మీ రోల్ మోడల్ అంటే ఎవరు ఉన్నారా? మీరు కీప్స్ చేంజింగ్ అలా ఒక్కరోనే కాదు. ఐ థింక్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఐ థింక్ లైక్ ఒక వీ యూస్ టు లుక్ అప్ టు ఒక దీపికా పడుకోన్ కానీ ఒక సోనమ్ కపూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్ స్టైలిస్ట్ లో లైక్ యూనో అనైట కానీ యూనో షలీన్ కానీ ఆర్ తానియా దేర్ ఇస్ అ బంచ్ ఆఫ్ స్టైలిస్ట్ ఇన్ బాంబే హూ ఐ థింక్ హ్యావ్ పుట్ ఫ్యాషన్ ఆన్ ద మ్యాప్ ఫర్ ఇండియా సేక్ అండ్ ఐ థింక్ ఐ లుక్ అప్ టు దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన లైక్ ఈ లేట్లీ నాకు ఇప్పుడు సౌత్ ఇండియా అనే వర్డ్ కూడా వాడడం ఇష్టం లేదు బికాస్ వీఆర్ సో లైక్ నౌ ఆన్ పార్ విత్ వాట్ దే డూ దేర్ ఇస్ నో మోర్ సౌత్ ఇండియా నో మోర్ నార్త్ ఇండియా అట్లీస్ట్ లైక్ దే గేవ్ మీ ద మోటివేషన్ టు డూ సంథింగ్ అండ్ నౌ ఐ థింక్ ఆఫ్టర్ వాట్ లైక్ అండ్ ఇప్పుడు లైక్ వెన్ ఎవర్ వీ సీ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్ ఐ థింక్ సమాంతా స్టిల్ ఇస్ లైక్ సచ్ అ బిగ్ ఫ్యాషన్ ఐకాన్ ఇన్ ద సౌత్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్ ద గర్ల్స్ లైక్ యూనో రకుల్ ఎవ్రీబడి దే డూ దర్ బెస్ట్ పార్ట్ లైక్ నయన్ హిస్ సో సింపుల్ ఎనీ టైమ్ ఒక అపియరెన్స్ బయట ఇచ్చింది అంటే ఇట్ ఇస్ సచ్ అన్ ఎఫర్ట్లెస్లీ స్టైలిష్ లుక్ ఉంటుంది అన్నది ఒక సింపుల్ సారీ వేస్తుంది అండ్ ఇట్ మేక్స్ అ స్టేట్మెంట్ సో ఐ నో లైక్ నౌ ఎవ్రీబడి హ్యాస్ లైక్ వాళ్ళ గేమ్ హ్యాస్ అప్డ్ సో ఐ లుక్ అప్ టు ఆల్ దీస్ గర్ల్స్ దే ఆర్ మోటివేటింగ్ ఇన్ అఫ్ యూ డోంట్ హావ్ టు ఎక్కడో చూడక్కర్లేదు అండ్ నాకు నాకు ఆన్లైన్ ఐ కీప్ ఆన్ ఇన్స్టా అండ్ ఎవ్రీథింగ్ ఐ కీప్ లుకింగ్ అండ్ రీడింగ్ మ్యాగజైన్స్ టీవీ సో కాన్స్టెంట్లీ ఐమ్ లైక్ ఐమ్ లైకింగ్ థింగ్స్ మూవింగ్ థింగ్స్ అండ్ సాంగ్స్ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు రాస్తన్నారు కదా మరి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేటప్పుడు మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఏ కైండ్ ఆఫ్ లో ఉంటుంది అలా ఏం లేదండి లైక్ ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షట్ ఆఫ్ సంథింగ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ నాకు ఎందుకో లైక్ అంటే లైక్ ఐ కెన్ బి డూయింగ్ సంథింగ్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ టాక్ అబౌట్ సంథింగ్ మల్టీ టాస్కింగ్ ఇన్ మై హెడ్ సో నాకు అదేం పెద్దంత ఫోకస్ చేసి ఆలోచించేసి క్వైట్ టైంలో అలా ఏం లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అదే నాకు రాసేటప్పుడు కూడా ఐ కాంట్ డూ ఇట్ నన్ను ఉట్టి క్వైట్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళి రాయంటే నాకు రాదు నాకు ఐ నీడ్ మై మ్యూజిక్ ఇన్ మై ఇయర్స్ టు రైట్ అలవాట్లనే కానీ బట్ ఏ మ్యూజిక్ వింటారు ఎక్కువ మీరు డిపెండ్స్ నాకు అదొక రోగం కూడా మళ్ళీ నేను ఒక సాంగ్ పట్టుకుంటే ఇంకా అదే లూప్ లో పెట్టుకుని వింటుంటాను అది ఇంకా బోర్ కొట్టి అదొక బోర్ కొట్టి ఇంకా దాన్ని నేను వద్దు అనుకునేవారు వినేవాళ్ళు ఎవరిని చూసిన వాళ్ళు ఎన్నిసార్లు వింటారు నా సో మొన్నటి వరకు రోజు ఇంకేం కావాలి విన్నాను దాని పిల్లరా హ్యాపెన్ కొన్ని రోజులు లూప్ లో దెన్ యూటర్న్ సాంగ్ వాస్ హ్యాపెనింగ్ సో అన్ని లైక్ రకరకాల మిక్స్ ఆఫ్ లైక్ ఇఫ్ ఐ ఒక సాంగ్ పట్టుకుంటే ఇంకా దాన్ని ఎలా తిప్పుతూనే ఉంటారు టిల్ దట్ నా మూడ్ బట్టి మళ్ళీ హ్యాపీ మూడ్ దాన్ని కొంచెం ఇంకేదైనా ఏదైనా ఇంగ్లీష్ పాట ఏమైనా నచ్చిన పాత పాటలు నచ్చిన పెట్టుకుంటాను సో ఇట్స్ ఆల్ లైక్ దట్ అండ్ కలువ గురించి చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేశారు కలువ కలువ స్టార్ట్ అయ్యి ఒక 4 months అవుతుంది మాకు ఓకే బట్ వీ హావెంట్ లాంచ్ ద కంపెనీ ఎట్ ఇది వీ సెట్ ఇట్ అప్ ఒక 4 months నుంచి బ్యాక్ ఎండ్ ఆఫ్ ద వర్క్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ అంటే ఐ ఆల్వేస్ బిన్ సంబడి హూస్ బిన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ అండ్ నాది మై సెన్స్ ఆఫ్ స్టైల్ కూడా ఇట్స్ వెరీ సటిల్ స్టైల్ నాది ఐ డోంట్ అంటే ఇట్స్ ఆల్వేస్ బిన్ దర్ లైక్ ఏజ్ చేసిన ఈవెన్ ద గర్ల్స్ ఐ డ్రెస్అప్ కానీ ద మూవ్ ద క్లోత్స్ దట్ ఐ మేక్ దిస్ సమ్ ఫార్మ్ ఆఫ్ సింప్లిసిటీ అనేది ఎప్పుడు లైక్ ఈస్ వాట్ నేను ఆస్పైర్ చేస్తాను అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ అ బ్రాండ్ ఫార్ ప్యూర్గా కాటన్స్ మల్స్ లైక్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్తో చేస్తున్నాం అంతా అండ్ బ్లాక్ ప్రింట్స్ ఫర్ సంథింగ్ దట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఓవర్ టైమ్ అండ్ నేను నన్ను కూడా ఎప్పుడైనా బయట లైక్ క్లోత్స్ దట్ ఐ వేర్ ఆర్ యూజువలీ ఆల్ లైక్ వెరీ లైక్ కాటన్ బేస్డ్ ఓన్లీ లైక్ వాట్ ఐమ్ వేరింగ్ ఇస్ లైక్ కాటన్ ఇఫ్ నాట్ దిస్ ఐల్ బీన్ అ ఫ్యాబ్ ఇండియా కుర్తా కుర్తాస్కొని ఉంటాను లైక్ దట్ ఈస్ జస్ మై సింపుల్ స్టైల్ స్టేట్మెంట్ సో దట్ ఈస్ వాట్ వీ ట్రైంగ్ టు డూ అట్ కలువ వీ ట్రైంగ్ టు లాంచ్ బై October 15th very simple very everyday clothes so I hope people like it chudali evana ikkada costumes evana chusinappudu meeku venne mind lo ostunda ante ee match cheyali combinations match cheyali ala eppudana anpinchina situations unnai anpisthay I'm sure because that is that and I anpinchali kuda I think we have to be open about our passion lo yeah 100% you have to notice things constantly and
నాకు నా ఫ్రెండ్స్ అంటారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాను సడన్లీ లైక్ ఐ స్టార్ట్ సెట్టింగ్ దర్ కాలర్ ఓ షర్ట్ చేస్తుంటే ఏ ఫ్యాబ్రిక్ అసలు ఆలోచించకుండా వెళ్ళిపోయి చేస్తుంటాను ఇందులో ఏం చేస్తున్నాను అండ్ లైక్ ప్రొఫెషనల్ హ్యాజర్డ్ సో నాకు తెలియకుండా అలా చేయలేదు అంతే ఐ లైక్ యూ నో సమ్స్ వేరింగ్ సంథింగ్ ఐ కీప్ లుకింగ్ అట్ ఇట్ అండ్ దెన్ లైక్ ఇట్ మైండ్ గోస్ ఆఫ్ ఇట్ టు సమ్ అదర్ లూప్ సో ఇట్ హ్యాపెన్స్ వితౌట్ థింకింగ్ దాన్ని ఐ డోంట్ ఈవెన్ యాక్టివ్ గా కూర్చొని ఇది బాగుంది లేదు అలా ఇఫ్ ఐ సీ సంథింగ్ there's been moments my assistant still know that like some at 2 am 3 am in the night I'll suddenly like ekkada nunchi bite nunchi ochuntano and I thought about something I'll message in the group ma group lo why don't we switch this color with that color with this untai ave so like that happens and samantha tarvata ekkuva tarvata work chesindi rakul so any movies ki chesaru rakul tho rakul ki since pandaga chesko I've been starring in all her films yeah So, I think actually more than Sam's films, I've worked now on Rakul's films. Like she's like my, that little kutti thing on the side. She's like a little kid for me, so Rakul. Very positive energy, like she's amazingly hardworking person, you know. And now I'm so proud of her, and not just like Telugu, Tamil, like in yes. Bollywood, she's yes. doing films all over, endorsements all over. Not an easy thing. Nanak Prem to koda? Nanak Prem to okka chaladu. Adu okka chaladu? Yeah. Okay. So we've been all over the place. And ippudu mottham Tamil lineup, everything like I've been working with her. Sarenodu meere chesana? Sarenodu few things chesana, not the whole thing. Full movies chesindi? Rarandoi was my favorite for okay. her. Okay. And aa movie vishayanko santa village girl character yeah. cheppinappudu so meeku stylish ga undali inkoncham traditional athe traditional undali. Traditional more than anything stylish kanna it was like the colors and then again the director Kalyan Krishna he's a very good friend of mine all of us were very good friends so industry lo meeku andaru good friends eh very na like and I think I am some my personality is as such like I make friends easily and I am like a very happy I would want to say a positive person in general great I've chapan the first thing I've always had great relationship with everybody so touch wood that's been helping me on a lot but speaking about Rarandai yeah. Kalyan ki he already had a certain visual about how the girl in the film had to be so adana it made my life easy by saying he's like I need that jada undali oka juttala undali simple cotton salwars half sarees oorlo unnappudu half sarees veltam and so full it was so much fun doing all of that like name kuda appaku eppudu oka like a good ammai alanti role cheyaledu so doing for her was nice and so much response we got as la costumes ki and the look like Rakul's look ki I think we even did an interview specifically only for her costume. Me, Rakul and Kalyan oka interview chesam. Yeah, great learning experience. Adi. Half sarees chala bagunnayi andulo ante movie posters lo kuda Rakul half sarees so yellow thing, the yellow half saree was my favorite. Adi, yellow pattu half saree with the orange and white. Adi, it was a mango yellow ki orange border with the white dupatta. And second one entante like. మెరూన్ రెడ్ అండ్ బ్లూ రెడ్ అండ్ బ్లూ అది అంటే పోస్టర్స్ ఆ టైంలో పోస్టర్స్ మొత్తం ఇలా సైడ్ కి ఇలా పట్టుకుని ఉండుంటుంది రెడ్ కి పర్పుల్ ఇంకా పింక్ ది బార్డర్ వచ్చి రాయల్ బ్లూ ఎస్ ఎస్ రాయల్ బ్లూ దుపట్ట అది కూడా పోస్టర్స్ మొత్తం అప్పట్లో ఉండేది ఇట్స్ లైక్ ఈవెన్ హర్ నో అండ్ మాకు అది పొద్దున పూట రెడీ అయ్యి లైక్ షూట్ లైక్ టు గో ఆన్ టు ద సెట్ ఇట్ వాస్ ఒక ప్రాసెస్ అది వచ్చిందంటే ట్రాన్స్ఫర్మేషన్ పట్టేది హాఫ్ సారీ కట్టింగ్ రెడీ చేయాలంటే ఈజీగా ఒక వీ యూస్ టు గెట్ రెడీ ఫర్ అబౌట్ అన్ అవర్ అండ్ హాఫ్ టు బికాజ్ లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ జడ వేయాలి దాని కళ్ళు దాని కాటిక యూస్ టు లైక్ టేక్ ఫర్ ఎవర్ మళ్ళీ పెట్టేసుకుని వాళ్ళు సినిమాలు చక్కగా పెడతారు అంత కూర్చొని పూలు దెన్ ద బ్యాంగిల్స్ అంటే ద డీటెయిలింగ్ దట్ వీ డిడ్ జ్యువెలరీ నేను వి లిటరలీ ఫర్ ఈచ్ లెహంగా వి సెటప్ డిఫరెంట్ సెట్స్లో తెచ్చాము మ్యాచింగ్ ద కలర్స్ నాకు బ్యాంగిల్స్ పిచ్చి సో నేను కూర్చొని కన్సెప్ట్ నేనే పెట్టేదాన్ని కలర్లన్నీ పెట్టుకొని ఇచ్చేదాన్ని లైక్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ గెటింగ్ హర్ రెడీ సో అండ్ తర్వాత ఇంకా తమిళ్లో తమిళ్లో డూయింగ్ ఫర్ కార్తీస్ ఫిల్మ్ సూర్య సార్స్ ఫిల్మ్ డూయింగ్ ఫర్ శివకార్తికేయన్స్ ఫిల్మ్ ఐ థింక్ ఇంకా ఇవన్నీ బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ లో తమిళకి ఎలా వెళ్ళారు ఫస్ట్ అంటే ఇక్కడ మూవీస్ చూసి అదే చెప్పాను నయన్తో ఫస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ తన తెలుగులో బాబు బంగారం అండ్ దట్ లెడ్ టు తమిళ్లో తనతో వేలేకరణ్ వచ్చింది ఆఫర్ చేయడానికి అండ్ దెన్ ది ఐ థింక్ సామ్స్ మేనేజర్ జగదీష్ ఈజ్ ఆల్సో మేనేజరింగ్ ఇన్ తెలుగు తమిళ్లో
And Jagdish reached out to me because he was managing Vijay sir and Atli and all of that. Okay. I love connections, I don't know, but when they were also looking for a new stylist, they reached out to me, Achinda. And Telugu and direct Vijay sir chesanu first cheyadame. Marcel chesaru. Yeah, Marcel ki. Iddar kante mottham cinema. Cinema mottham. Heroines muguru ki chesara. Okay. And like danlo there was some four stylists who worked on that film. But Nitya Menon and Vijay sir, the portion was like any bits and pieces lo chesam anamata adi. And what a start that was for me. Like Marcel tarvata inga there has not been a looking back in Tamil especially. Okay, sorry, I've now working with all of the big heroes. దిస్ ఇయర్ ఇస్ ఫుల్లీ తమిళిఫైడ్. నాకు తమిళ కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి మంచి ఇక్కడ తెలుగులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అదే నన్ను లైక్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. నీకు ఫస్ట్ ఒక పెద్ద సినిమాతో హిట్ సినిమాతో స్టార్ట్ అవుతే దట్ గోస్ ఆన్ ఐ థింక్ బికాస్ యూ కైండ్ ఆఫ్ ఒక ప్రూవ్ చేసుకొని ఉంటావు దాని పుష్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ అతో చూసుకోవాలి సేమ్ ఇట్లా రిపీట్ అయినా యాక్చువల్లీ కరెక్ట్ అని ఇప్పుడు ఆలోచించలేదు. నాకు తెలుగులో కూడా ఫస్ట్ సినిమా హిట్ అవడం వల్ల ఇట్ వెంట్ ఆన్ లేదా కరెంటికి దారేది పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్. ఇండస్ట్రీ హిట్ విజయ్ గారు అక్కడ ఆయన ఇల్లే దళపతి కదా. విజయ్ గారి సినిమాలు చూసారా? యా యా, నేను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐ స్టార్ట్ తుపాకీ అండ్ లైక్ కత్తి ఐ సో ఆబ్వియస్లీ. సో మై ఫ్రెండ్స్ ఇస్ట్ మేక్ మీ వాచ్ మా ఇట్ నౌ దట్ మా ఆయన ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇంకా సినిమాలు చూస్తూనే ఉంటాం. అండ్ విజయ్ గారితో వర్కింగ్ ఎలా ఉంది అప్పుడు? ఫస్ట్ అమేజింగ్. అదే కదా లైక్ వీళ్ళందరూ ఇప్పుడు విజయ్ అని స్టేటస్ అని అనిపించదా? నన్ ఆఫ్ దెమ్ సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైక్ యు నో వాట్ లైక్ దే ఆల్ సే పవన్ కళ్యాణ్ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారా ఫస్ట్ షూట్? అదే నాకు అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ఉండాలి తెలీదు. అండ్ లైక్ బట్ దే సో నార్మల్ సో అందుకని దే ఆర్ సచ్ సూపర్ స్టార్స్ ఎందుకంటే బికాస్ దే నో హౌ టు డీల్ విత్ పీపుల్. దే సో నార్మల్ డౌన్ టు అర్త్ దట్ మనకే అనిపిస్తుంది లైక్ అలా ఉండాలి అని. మనకి ఇన్స్పిరేషన్ కూడా 100% అలా ఉండాలి, 100% అలానే ఉంది బికాస్ యూ కాంట్ లెట్ ఇవన్నీ టు గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్. అలా చక్కగా కూర్చొని లైక్ నార్మల్ కూర్చొని లైక్ అన్ని గుర్తుపెట్టుకొని మనం చెప్పిన విషయాలు మాట్లాడుతూ ఎలా వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ దే జోక్ అరౌండ్ విత్ యూ దే లైక్ నార్మల్ పీపుల్ అండ్ దెన్ సడన్లీ యూ రియలైజ్ దీస్ ఆర్ లైక్ సూపర్ స్టార్స్ అండ్ దే ఆర్ సో నార్మల్. అది నేర్చుకోవాలి లైఫ్లో. మెరిసల్ చూసారా తర్వాత? చూసింటారుగా, రెండు మూడు సార్లు చూసాను యాక్చువల్లీ. సో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ రెండు మూడు సార్లు అయింది. తెలుగు వర్షన్ తమిళ వర్షన్ లో చూడవచ్చు. హ్యాపీ. నేను అసలు తెలుగు చూసాను, మొన్న చూసానా తెలుగు టీవీలో చూసాను. తమిళ వచ్చా మీకు అర్థమవుతుందా? నేర్చుకుంటున్నా, ట్రై చేస్తున్నాను, బట్ అర్థమవుతుంది అంటే అది మాట్లాడినప్పుడు అర్థమైపోతుంది బట్ కాన్వర్సేషన్ రావట్లేదు. అండ్ నా అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఆల్ ద కాస్ట్యూమర్స్ అండ్ పీపుల్ ఇన్ లైక్ ఇన్ తమిళ్ ఆర్ ఆల్ తెలుగు. సో వాళ్ళు ఇంకా నన్ను చూసి ఇంకా అసలుకి హ్యాపీ తెలుగు మాట్లాడే. అండ్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళు నేను చూసి స్టార్ట్ చేయడం లైక్ ఎన్ని పని స్టార్ట్ చేస్తారు తమిళ్లో అక్కడి నుంచి ఇంగ్లీష్ వెళ్ళిపోతుంది. అండ్ అసలు ఇంకా నాకు ఈ రేట్లో ఇంకా అసలు ఐ డోంట్ థింక్ ఐ మోన్ లెర్న్ అట్ ఆల్. అండ్ ఇప్పుడు సూర్య గారితో సూర్య 36 సో సూర్య సార్ కూడా లైక్ దిల్ స్టార్ట్ హిస్ పీస్ సే లైక్ దట్ హాయ్ హలో ఇన్ లైక్ ద తమిళ్ ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ వెళ్ళిపోతుంది. అందరికీ చెప్పుంటారు ఇప్పటికీ ప్లీజ్ టాక్ ఇన్ తమిళ్ లైక్ సో ఐ లెర్న్ అని. అది వన్ డైలాగ్ వస్తుంది అంతే, దాని తప్పెవరు. ఓన్లీ ఐ థింక్ అట్లీ మా డైరెక్టర్ అట్లీ సార్ వాజ్ ఓన్లీ గై నాకు అర్థం అవుతుందా లేదా సెకండరీ, ఓన్లీ తమిళ్ మాట్లాడారు. అండ్ నేను విని నాకు అర్థం అవుతుంది లేదా తెలియదు దాన్ని వెళ్ళి మళ్ళీ ఐ స్టూ లైక్ డిడ్ హీ సే దిస్ అని అడిగి వెరిఫై చేసుకునేదాన్ని. ఇట్ ఓన్లీ గై హూ ఎవర్ స్పోక్ టు మీ తమిళ్ ప్రాపర్లీ, హూ స్టిల్ స్పీక్స్ టు మీ ఓన్లీ ఇన్ తమిళ్. భాషాభిమానం 100%. అండ్ నాకు ఎందుకు అంటే పర్టికులర్ నా హీల్ స్పీక్ ఓన్లీ ఇన్ తమిళ్ విత్ మీ. సూర్య గారితో వర్కింగ్ ఎలా ఉంది? ఆయన కూడా సూపర్ స్టార్ కదా. హ్యూజ్ నాకు గ్రోయింగ్ ఐ మీన్ గ్రోయింగ్ అప్పుడు ఇన్ జనరల్కి ఏ హీరో ఇష్టం అని అడుగుతున్నప్పుడు కూడా సినిమాలు చూసినా చూడకపోయినా సమ్ హౌ ఐ యూస్ టు బి లైక్ సూర్య లైక్ అది ఉండేది నాకు లైక్ హిస్ లైక్ సో క్యూట్ అనుకుంటూ ఏజ్ లో మీకు లైక్ కాలేజ్ డేస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ గజని లైక్ ఐ థింక్ ఎనీబడి చూసారు గజని ఎన్నిసార్లు గుర్తులేదు బట్ చూసి లైక్ కొన్ని మూవీస్ లైక్ ఉన్న సన్ ఆఫ్ కృష్ణ అవన్నీ లైక్ కొన్ని విన్ యూ సీ దెమ్ ఇన్ అవిట్ బిలీవ్ యువర్ ఫ్యాన్ లైక్ ఎంత క్యూట్ ఉన్నాడు అనుకున్నాను అలా. అండ్ దెన్ ఆఫ్టర్ ఈవెన్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ బిఫోర్ తమిళ్ ఇస్ అన్ ఆప్షన్ టు గో వర్క్ అని ముందు కూడా ఇన్ తెలుగు ఐ యూస్ టు ఆల్వేస్ సే ఏమైనా అడిగినప్పుడు ఇంకెవరు హూ డూ వాంట్ స్టైల్ అలా మెన్షన్ చేసినప్పుడు ఐ థింక్ సూర్య సార్ సూర్య సూర్య. ఇన్ ద మినిట్ ఐ గాట్ దిస్ ఛాన్స్ ఐ వాజ్ జస్ట్ లైక్ సూర్య గారితో చెప్తారా తర్వాత మీ 100% చెప్పా.
శివకార్తికేయన్ ఇస్ అనదర్ లైక్ సచ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు నౌ ఫర్ మీ, ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సేమ్ లైక్ నాని, హీ ఇస్ లైక్ ఫర్ మీ. ఐ ఫీల్ లైక్ నాని ఇన్ తెలుగు, శివకార్తికేయన్ ఇన్ తమిళ్, లైక్ దే ఆర్ లైక్ సచ్ లైక్ అలైక్ పీపుల్. నా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లో లైక్ ఇప్పుడు ఇక్కడ సామ్ అండ్ నితిన్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లైక్ దెన్ మై నెక్స్ట్ క్లోజెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ నాని అండ్ రకుల్ ఫర్ మీ. So like now in Tamil like it's Shiva. So they're all like family now, like, you know, we on day in day out andaram we spend time together. So tarvata Rashi Khanna ki kuda chesaru kada, enni movies chesaru Rashi ki? Events ki chaala chesanu. My first film with her was Srinivasa Kalyanam. Okay, aa movie lo inka anta pattu cheeralu maximum ee time rendu nilkatana. We had like first time with the film motham Chandigarh lo when she was working girl and all, we had that and then we had the sari look. So రెండు పోతుందం, బట్ రాశితో ఐ స్టైల్డ్ హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఫర్ తన ఈవెంట్స్, ఆడియో లాంచ్లో అవన్నీ చూస్తే బయట ఇట్స్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ హర్ ఫర్ అ వైల్. ఎక్కువ తర్వాత కాజల్కి ఎక్కువ మూవీస్ చేశారా? కాజల్ తర్వాత గోవింద్ తర్వాత అగైన్ ఫర్ హర్ మెర్సల్లో చేశారు. మెర్సల్ ఇది మన ఈవెంట్స్కి సర్దార్ ప్రమోషన్స్కి అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ డన్ and adokatti suddenly like, so this was literally again the second day I landed from the US with Ansh, so a 3 month old baby. Inka work was inka appadiki inka cinema sign cheyadu, so that was her saying let's do promotions chadam kalsi dantlo, and then it was such a huge hit, all of her promotion looks were talked about so much asalki meme expect cheyaledu. If ippadiki kuda feel as look up Sardar like promotion looks, it'll all come those articles online kani. People loved it and so again like ankokunda those extra pushes that keep happening in your life. Like kaajal's experience ate college days lo unnapudu mee dream boy ante ee hero ni chusi ante na dream boy ila vandala anukunnanu kada. I just used to think good looking guys like good Mahesh Babu was like so cute ankadani. Like ante pedda girl guys think that Surya, like those two are my people. So yeah, సమంత మూవీస్ లో మీకు బాగా నచ్చే మూవీస్ ఏంటి? ఎక్కువసార్లు చూసిన ఏం మ్యాచ్ చేసావే ఎట్లా వెళ్ళిపోయింది మనసు. దోస్ టూ ఐ థింక్ ఫర్ మీ ఆర్ సామ్స్ బెస్ట్ ఫిల్మ్స్. అంటే షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్. అంటే ఏ సినిమా ఇప్పుడు రంగ, ఇప్పట్లో సినిమా రంగస్థలం అనుకో, మనం అనుకో, వంద చెప్పచ్చు ఇవన్నీ. ఆల్ ఆఫ్ ఇట్ ఐ వాచ్, షీఈస్ సో గుడ్, షీఈస్ అ పర్ఫార్మర్. బట్ నాకు సామ్ హర్ ఫిల్మ్స్ దట్ ఐ వాచ్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమాలు ఆర్ లైక్ దోస్ టూ. ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాని, సో ఐ వాచ్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ లైక్ నౌ దట్ ఈస్ అ ఫ్రెండ్. లైక్ ఐ ఇంకా వెళ్ళి ఆ సినిమా చూడలేదు అని కూడా మళ్ళీ కూర్చొని చూస్తాను. లైక్ యూనో హీస్ లైక్ ఈ సినిమా చూడు, ఆ సినిమా, పాత సినిమాలు విచ్ ఐ హావెంట్ వాచ్డ్ ఆఫ్ నాని, ఐ వాచ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ నౌ. అండ్ నా ఫ్రెండ్స్లో ఐ థింక్ దోస్ టూ ఆర్ లైక్ సచ్ గ్రేట్ పర్ఫార్మెన్స్, సామ్ అండ్ నాని. సో వాళ్ళ ఫిల్మ్స్ ఐ కీప్ వాచింగ్. నాని మూవీస్ వర్క్ చేశారా? యా, ఐ వర్క్డ్ ఫర్ నిన్ను కోరి, ఫర్ ఎంసీఏ, అండ్ నౌ వీ డూయింగ్ జర్జీ. ఓకే, జర్జీ స్టార్ట్ అవుతాను. అండ్ రకుల్ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటి? యారండోయ్ ఇస్ మై ఫేవరెట్. తను తన పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ నానక్ ప్రేమతో షీ డిడ్ గ్రేట్ జాబ్. ఇప్పుడు అసలు ఇవన్నీ కాదు, నెక్స్ట్ వచ్చే సినిమా మై ఐ థింక్ వాట్ షీ విల్ బీ డూయింగ్ వెరీ వెల్ ఈస్ సూర్య సార్ ఫిల్మ్ లో. Her role is great. And I think Selva sir has like tan it's very I don't want to say maybe, yeah, it's really nice. I think that's going to be her best one. Atu Kollywood itu Tollywood tirugutu untunnaru kada, meer inka inkemanna wood lo odilesara present ee rendu wood lo kapchalu prasthan ki chalu. And Queen cinema remake chestunnaru anni dantlo I've styled Manjima for the Malayalam film. So that will be, it's a straight Malayalam film adi. From their point of Malayalam film chesinatte lekka prakaram work chesara ayipindi ippudu last ko chesi Trivandrum Kerala vellesa vallu they've shot in like Kochi daggara area sto konje Kochi daggara chesaru migitha adi akkadi vellara meeru. Yeah, and then they've shot in Paris and Amsterdam and all of those areas. So
యూరప్ లో వేసాను. మీరు దానికి ఫస్ట్ హిందీ వర్షన్ చూసి కొంచెం ఆ కాస్ట్యూమ్స్ మీకు మాకు అన్ని లాంగ్వేజెస్ ఆ సినిమాని నాలుగు లాంగ్వేజ్ చేస్తున్నారు స్ట్రేట్ ఫిల్మ్స్ ఐ డోంట్ నో ఇఫ్ యు నో కాజల్ తమిళ మంజమ అండ్ కన్నడలో ఇంకెవరు పరుల్ యాదవ్ సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ వేరియేషన్స్ లో ద నేటివిటీ పార్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మన తెలుగు అనేటప్పటికి తెలుగు చూసుకుంటున్నారు మలయాళం అంటే షీఈ్ అ మల్లు ముస్లిం గర్ల్ ఇన్ ద ఫిల్మ్ సో ఆ ఊర్లో లైక్ హౌ ద ముస్లిం గర్ల్స్ డ్రెస్ అప్ వి పుల్ ఫ్యూ రెఫరెన్సెస్ వెళ్ళి లొకేషన్ రెక్కి ఎప్పుడు చూసుకొచ్చాము అక్కడ మెటీరియల్స్ అండ్ ఆల్ వాట్ టు యూస్ సో షీఈ్ డ్రెస్డ్ వెరీ టిపికల్ ఆన్ దోస్ క్లోత్ అవే కంటిన్యూ చేసాం విత్ అబ్రాడ్ బట్ ద బేసిస్ కంగనా హౌ షీ వాజ్ దట్ వెరీ ట్రెడిషనలీ లుకింగ్ గర్ల్ గోయింగ్ అండ్ ట్రావెలింగ్ అబ్రాడ్ అదే ఎసెన్స్ క్యారీ చేసాం అట్లా ఫ్యూచర్ లో ఇంకా స్టైలిస్ట్ ఇదంతా కాకుండా ఇంకా లిరిసిస్ట్ అయిపోయారు నెక్స్ట్ ఇంకేమన్నా కొత్త యాంగిల్స్ చూడొచ్చా డైరెక్షన్ డైరెక్షన్ చాలా కష్టం కదా 100% కష్టమే మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కడైనా ట్రై అంటే ఒక విజన్ ఉండాలి కదా లేదా చేయలేదు అండ్ ఐ డోంట్ నో ఎక్కడ ఏ రాసి పెట్టడం జరుగుతుంది డెస్టినీ నమ్ముతారా మీరు 100% స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ తో పాటు రిఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సక్సెస్ వస్తుందని అనుకుంటారా It's a combination and I don't know if there is ever a formula for success or formula for happiness. I think you make your own thing. See, I believe in the word serendipity, that things, whatever in life like jarutno, those accidental, unplanned things, those are the best ones. You, yeah, I want to do something. Even in writing, like I know that passion came, but I didn't know direction low, I would want to do something. But once I realized that's what I want to do, I am going to stick by it. సో ఇప్ వన్ ఇయర్లో ఛాన్స్ వస్తుందా టూ ఇయర్సా ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా ఐ డోంట్ నో బట్ ఐ విల్ డూ ఇట్ అండ్ దానికి కావాల్సిన కష్టం ఐ విల్ డూ లైక్ యూ నో ఇఫ్ టుమారో ఐ ఫీల్ ఐ షుడ్ ఇవన్నీ ఆఫ్ చేసి మేబీ గో వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సమ్వేర్ ఐ డూ ఇట్ రైట్ నో ఐ డోంట్ ఫీల్ ద నెసెసిటీ టు డూ ఇట్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఫోకస్ స్క్రిప్టింగ్ పైన వెళ్తాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ వెంకట్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కి కూడా మీరు వర్క్ చేశారా నిన్ను కోరిక చేశాను గీతాంజలికి గీతాంజలి చేశాను సో అన్నది కాబట్టి ఇంకా గివెన్ అది డోంట్ ఈవెన్ లైక్ నీవెవరో మొన్న చేశాను సో దట్ ఈస్ ఫ్యామిలీ ఇంకా దట్ ఈస్ నాట్ ఈవెన్ క్వశ్చన్ ఐ థింక్ ఓకే అండ్ ఫైనల్ గా ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఫ్యూచర్ కి ఏది చేస్తే బాగుంటుంది సో వాళ్ళు ఎలాంటి కెరీర్ పరంగా ఎలాంటి ఫార్ములా తీసుకోవాలి అదే ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఆల్ ఇస్ a very personal thing you know whatever it is andaram a field lo e chesna passionate ga undakapothe there is no like don't even bother because the hard work ani edi pettalanna kuda no if you believe that that is what you want appudu come into a field and work hard and don't expect results don't expect success don't expect anything just work it'll all come automatically I think that is what I keep telling everybody. చాలా మంది ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసే వాళ్ళందరికీ ఎవరిని ఉన్నారంటే ఎవరు రావాలనుకున్నా నీరుజా కొనని మీ పేరే చెప్తారు అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉంటారు కదా యాక్టింగ్ అంటే సో అండ్ సో డాన్సింగ్ అంటే సో అండ్ సో ఇక్కడ మీరు రాకముందు ప్రాబబ్లీ ఉండుండొచ్చు కొంతమంది మీరు వచ్చిన తర్వాత స్టైలింగ్ అనే దానికి కొత్త మీనింగ్ వచ్చేసింది ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ అండి వెన్ ఐ గెట్ ఆల్ దీస్ మెసేజెస్ వస్తుంటాయి ఇన్స్టా ఐ మీన్ నేను సోషల్ మీడియాలో వెరీ లైక్ యాక్టివ్గా ఉంటాను బికాస్ ఐ థింక్ మన ఫీల్డ్లో యూ ద ఫాస్టెస్ట్ వే అండ్ డైరెక్ట్ వే టు రీచ్ నీ ఆడియన్స్ని ఈజ్ ఆన్ సోషల్ మీడియా త్రూ మీ సో వాట్ ఎవర్ నేను ఏ వర్క్ చేసినా అంతా ఐ కీప్ పుటింగ్ ఇట్ అవుట్ దే అండ్ ఐ కీప్ గెటింగ్ రెస్పాన్సెస్ గుడ్ బ్యాడ్ రెండు వస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ గుడ్ థ్యాంక్ఫుల్లీ కానీ ఐ లైక్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్ ఐ లైక్ రీడింగ్ అబౌట్ థింగ్స్ అండ్ సచ్ అ హ్యాపీ ఫీలింగ్ వెన్ పీపుల్ రైట్ దీస్ బిగ్ బిగ్ మెసేజెస్ అబౌట్ యు నో యువర్ అన్ ఇన్స్పిరేషన్ యువర్ దిస్ అండ్ దాట్ అండ్ ఐమ్ లైక్ సమ్వన్స్ ఇన్స్పిరేషన్ నేను అండ్ ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్ పర్సనల్గా విన్నాను నీరజా కొన గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయితే బాగుంటుంది నేను పర్సనల్గా విన్నాను నాకు ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ సంథింగ్ మై అసిస్టెంట్ సౌందర్యం ఉంది యూ మస్ట్ హావ్ సీన్ తన్ ఇట్స్ సచ్ లైక్ హార్ట్ వార్మింగ్ స్టోరీ లైక్ తను వెన్ షీ వాజ్ స్టడీయింగ్ యుఎస్లో ఉన్నప్పుడు పనిచేస్తూ షీ హాడ్ రిటర్న్ టు మీ సేయింగ్ దట్ లైక్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ దట్ కాలేజ్ దట్ యూ వెంట్ టు అండ్ ఐ వాంట్ టు లైక్ డూ థింక్ ఐ షుడ్ జాయిన్ దట్ కాలేజ్ అండ్ ఆల్ సో ఇట్స్ లైక్ ఇట్స్ అ గ్రేట్ కాలేజ్ నాకు ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ కట్ టు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత షీ ఓన్లీ మెసేజ్ సేయింగ్ దట్ ఐఎమ్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ద కాలేజ్ ఐమ్ అ వాలిడిక్టోరియన్ షీఈ్ లైక్ విత్ గ్రేట్ ఆనర్స్ షీ వాజ్ యు నో అండ్ దెన్ షీ వాంటెడ్ టు థ్యాంక్ మీ ఐ కంగ్రాచులేటెడ్ హర్ అండ్ ఎవ్రీథింగ్ సో కూల్ ఐ థాట్ మళ్ళీ వన్ ఇయర్ కట్ చేస్తే షీ వాజ్ ఐ డెంటివ్ రియలైజ్ వాజ్ సేమ్ గర్ల్ షీ కేమ్ టు ఇంటర్వ్యూ ఫర్ మీ అండ్ ఐ అది ఏం తెలియకుండా ఈ స్టోరీ ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని కూడా తెలియకుండా ఐ హైర్డ్ హర్ అండ్ దెన్ షీ లైక్ మ్యామ్ యూ రిమెంబర్ ఐ హ్యాడ్ లైక్ ఈమెయిల్ యూ మెసేజ్ యూ అప్పట్లో అని సో లైక్ హౌ షీ
like, you know, some random person who had emailed me, talked to me, now is ending up working for me. And I think that is also sweet, like avanni. So aa same college nunchi vachina andaru Neerja Kona kaaleru kada ay atla chi ala kaadu see I don't think Neerja Kona ani kaadu like I think anybody who wants to work hard and like do what they want is like good enough but destiny luck kuda andarki raadu so that's we have to agree cheyali luck anedi factor is there destiny ane factor undi kaani when you have that one foot inside and you don't prove ni work ఇప్పుడు నేను ఒక మీరు అందగా కోనా వెంకట్ లైక్ సిస్టర్గా యూ మైట్ గెట్ దట్ ఇంట్రొడక్షన్ ద డోర్ మైట్ ఓపెన్ బట్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ ఫిల్మ్ ఓకే పాపం లేవు వీళ్ళ సిస్టర్ని పెట్టుకొని ఉన్నా కూడా ఇఫ్ ఐ డోంట్ వర్క్ హార్డ్ సెకండ్ సినిమా ఆఫర్ రాదు దట్స్ ఇండస్ట్రీస్ దట్ కట్ థ్రోట్ అండ్ కంపిటేటివ్ ఎవరు ఎవరిని ప్రమోట్ చేయరు వర్క్ చేయరు ఇఫ్ యు ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ యూ హెవ్ టు బి అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ వర్క్ సో రెండో ఒక బ్యాలెన్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ లక్కీగా రైట్ నా మీన్ యూనో వెన్ ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఐ ట్రై కీప్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు ఆల్ మై అసిస్టెంట్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఫిల్మ్స్ నౌ అండ్ నాట్ జస్ట్ యాజ్ అన్ అసిస్టెంట్ ఐ పుట్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ దేర్ సో దట్ దే లెర్న్ ఫాస్టర్ లైక్ నీ ఏదో నా నేను ఇప్పుడు ఏదో బట్టలు పట్టుకోవాలి అదర్స్ మై అసిస్టెంట్ డోంట్ డూ దట్ మై అసిస్టెంట్ సిట్ ఫర్ మీటింగ్స్ దే గో లైక్ డూ వర్క్ లైక్ దే ఆర్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఇట్ అప్పుడే నేర్చుకుంటావు వర్క్ ఫాస్ట్గా So, I think that's a very proud feeling. Like, you know, in Punjab, they've done their own films and they've, you know, they're doing work. So, it's a good feeling. In industry, there are many celebrities who are bonding, close, best buddy, and the reason is me positive attitude. I think so. I think I've always been a very, like, jovial person. I like to, I mean, I don't usually life lo stress idaipoyi feel aipoyi type kaadu. Even when I'm stressed out, I don't, like, very rarely am I very low about something. I don't know. Baga kopam vachinappudu em chestaru? Anta raadu kopam. Eppudu raaleda? Very rarely, I don't. Asalu, chaala takkuva vastundi. Chaala, chaala rare ga. Vachina kuda, it is a very, like, to the point, I say something and I end it. It's not like... Evvananna tittadam kaani, maatladukunna konni roju untam ilanti eppudu cheyara? అంత అంతవరకు వెళ్ళదు నాకు నే ఐ థింక్ ఇట్స్ టారస్ ట్రేట్ అనుకుంటాను వీఆర్ నాట్ వెరీ కాంట్రవర్షియల్ వీ డోంట్ వీ వెరీ లైక్ లైట్ హార్టెడ్ బట్ థింగ్స్ ఇట్స్ అ గుడ్ థింగ్ అది యోగా ఇలాంటి ఏమైనా చేస్తారా మెడిటేషన్ చేస్తూనే ఉంటారా అలా ఏమంటున్నా అసలు చేయరా అసలు ఎక్సర్సైజ్లు యోగాలు అవన్నీ మాకు ఏంటో తెలియవు అని రైట్ థ్యాంక్ యూ సో మచ్ నీర్జ గారు అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూవీస్ ఇంకా మంచి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అవ్వాలనుకోరు ఆల్ ద వెరీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది నీర్జ కోనాతో స్పెషల్ చిట్ చాట్ దిస్ ఈజ్ రమ్య బై బై సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్